ఓం ఓం శ్రీ విజ్ఞమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఈ నెల పదమూడవ తేదీ నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి గురుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఆ మీనరాశిలో ఆయన సంవత్సరం కాలం పాటు ఉంటాడు ఈ సంవత్సరం కాలం పాటు ఉండటం అంటే గురుడు మీనరాశిలోకి ప్రవేశం చేయటం ఆ మీ గురుడు మీనరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల మిగతా ద్వాదశ రాశుల వారికి దాని యొక్క ప్రభావం గురువుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈ మీనరాశి అంటే గురుడికి ఆయన స్వక్షేత్రం ధనుసుతో పాటు మీనరాశి కూడా గురువుకి స్వక్షేత్రం గురుడు చాలా బలంగా ఉండే ప్లేసులు కాబట్టి ఆయన ఫలితాలను కూడా అదే విధంగా ఇస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ ద్వాదరాశులు ద్వాదశ రాశుల వారికి కూడా ఈ గురుడు మీనరాశి యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ యొక్క ఫలితాలు మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అసలు గురుగ్రహం అంటేనే చాలా శుభగ్రహం మనకి ఎక్కువగా మంచిని శాంతిని ధర్మాన్ని నీతిని న్యాయాన్ని నేర్పేవాడు గురుడు అందువల్ల ఎప్పుడు కూడా ఆయన పదం అంతా కూడా ఆయన ఎప్పుడు మార్గం కూడా ధర్మ పరిరక్షణే ధర్మ మార్గమే అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ గురుడు ఎవరికైతే మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడో వాళ్ళు ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటారు అలాగే ఎక్కువగా కూడా దైవ దర్శనాలు చేసుకోవటం కానీ ఆధ్యాత్మ ఆధ్యాత్మికమైన సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆధ్యాత్మికత వ్యవహారాలలో పాల్గొనడం కానీ పూజలు పునస్కారాలు చేయటం దైవ సంబంధమైన కార్యాలు చేయడం కానీ చేయటం జరుగుతుంది మరి గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా అంటే గురుడు ఒకవేళ బ్యాడ్గా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కువగా కూడా మీకు మీకు పెద్దగా హాని చేయడన్న విషయాన్ని గమనించాలి మనం ఉదాహరణకి మనం ఒక టీచర్ని క్లాస్ టీచర్ని తీసుకుంటాం ఆయన ఏదన్నా మనల్ని కొడితే ఆయన అది మన మంచి కోసమే కొడతాడు తప్పించి మనం తప్పు చేసామని కొడతాడు తప్పించి మనల్ని ఏదో నాశనం చేసేయడానికి కాదు కదా గురువు కూడా గురుగ్రహం కూడా అలాగే బిహేవ్ చేస్తుంది అలాగే పనిచేస్తుంది అందువల్ల ఖచ్చితంగా కూడా గురువు యొక్క ధర్మాలని గురువుకు సంబంధించిన న్యాయాన్ని ధర్మాన్ని కనుక మనం ఆచరిస్తే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మర ఇలాంటి స్థితిలో ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎలాగుంటుంది గురువు మీనరాశిలోకి వస్తే ఆ వృషభ రాశి వారికి ఎలాగుంటుందన్న విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఏప్రిల్ పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి గురువు వృషభ మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహం ఎలాగుంటుందంటే ఖచ్చితంగా కూడా ఈ వృషభ రాశి వారికి అది లాభస్థానం అవుతుంది మీనరాశి ఖచ్చితంగా లాభస్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా ఏదైనా కూడా తమకు తాము సొంతంగా ఆర్జించడంలో కృతకృత్యులు అవుతారు అంటే కష్టపడి పై చేస్తారు కష్టపడి పనిచేసి వాళ్ళు ఆ ఫలితాల్లో ఆ పనుల్లో ఎక్కువగా సక్సెస్ అవుతారు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి చదివినంత వరకు వీళ్ళు ఈ సంవత్సరం అంతకాలం కూడా మంచి పనులే ఎక్కువగా చేస్తారు అలాగే ఎక్కువగా ధర్మచితంతో మెలిగి ఉంటారు అలాగే సమాజంలో కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళకి పలుకుబడి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఆ గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడి అవి స్నేహంగా మారి అవి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక దిశానిర్దేశం చేసే వ్యక్తులు మీకు వాళ్ళు వాళ్ళు ఆ వ్యక్తులు మీకు ఖచ్చితంగా కూడా దిశానిర్దేశం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చాలా వరకు మంచి పొజిషన్లో ఉంటారు అంటే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ సంవత్సర కాలంలో ఈ వృషభ రాశి వారికి అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి ప్ర ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి రివార్డులు వస్తాయి అవార్డులు వస్తాయి అలాగే వ్యాపారస్తులు అయితే వాళ్ళు పెట్టుబడిన పెట్టుబడులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి ఖచ్చితంగా కూడా మంచి మంచి లాభాలు వస్తాయి అన్న విషయాన్ని గమనించాలి అలాగే వాళ్ళు వ్యాపారాలను కూడా విస్తరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఎక్కడ చూసినా కూడా వీళ్ళకి విజయమే మీరు ఏ ఎక్కడ కాలం ఓపినా కూడా మీకు విజయమే లభిస్తుంది మీ శత్రువులు ఇంతకాలం మిమ్మల్ని వేధించుకుతున్న శత్రువులు అంతా కూడా మీరు వాళ్ళు మీ పాదాక్రాంతలు అవుతారు మీకు లొంగిపోతారు శత్రు నాశనం కూడా జరుగుతుందన్న విషయాన్ని ఈ వృషభరాశికి చెందిన జాతకులు తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ డబ్బు కీర్తి పెరుగుతుంది ధనం పెరుగుతుంది దాని వల్ల స్థిరాస్తులు కూడా కొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మంత్రసిద్ధి కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మీ మీ వాక్కి కూడా ఒక రకమైన శక్తి పెరగడానికి మీ వాక్ మీ వాక్కి ఒక రకమైన ఒక ఆకర్షణ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మిగతా గ్రహాల్లో మీ వ్యక్తిగత జ ఇది గోచార ఫలితాలు గోచారంలో గురుడు ఆయన మీనరాశిలోకి వస్తున్నాడు అందువల్ల వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు కనుక మీకు మంచి పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఫలితాలన్నీ నూటికి నూరు పాళ్ళు జరుగుతాయి ఒకవేళ మంచి పొజిషన్స్లో లేకపోయినప్పటికీ కూడా మీరు గురువు యొక్క ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి ఈ గురుగ్రహం మీకు ఇంకా బాగా అనుగ్రహించాలంటే మరిన్ని సత్ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా కూడా రోజు కూడా గురువు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది గురు జపం చేయాల్సిన అవసరం ఉంటుంది దేవానాంచ క్షీణాంచ గురుకాంచన శనిపం బుద్ధిమంతం తన తనమామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజు కూడా పదహారు సార్లు చేయండి అంతకన్నా ఎక్కువ సార్లు ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది అలాగే సజ్జనంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నాలు చేయండి ఎక్కువగా పసుపు వస్త్రాల్లో మీరు ధరించడానికి ప్రయత్నాలు చేయండి అలాగే అట్లీస్ట్ ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు జేబిలో కనీసం మీ పసుపు చేతుమానైనా మీ జేబులో పెట్టుకోవడానికి వెళ్ళి ప్రయత్నం చేయండి అలాగే ఆవులకి పశువులకి ఆవులకి ఖచ్చితంగా గ్రాసాన్ని పెట్టండి ఆవులకి పసుపు రంగు పండ్లను పెట్టడం వల్ల కూడా గురుగ్రహం అనంగు అనుగ్రహం కలుగుతుంది అలాగే గురువారం నాడు శనగలని మేధో దక్షిణామూర్తికి నివేదించి స్వామివారికి నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం కానీ అయితే ఆ ప్రసాదాన్ని మీరు ఆవుకు పెట్టడం కానీ చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి శనగలను పేదవాళ్ళకి కానీ పేద బ్రాహ్మణులకు కానీ పంచడం వల్ల కూడా గురుగ్రహం అనుగ్రహం కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం